హై వ్యూస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల పరిస్థితి ఏ రకంగా ఉందయ్యా అంటే, బాబో జీతాలు, బాబాబు జీతాలు నిజంగా పాపం చాలా బాధేస్తుంది వాళ్ళని చూస్తుంటే. మామూలుగా ఎంత పెద్ద గోల్డ్ మెడలిస్ట్ అయినా, ఎంత పెద్ద ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉన్నా, చిన్నపాటి గవర్నమెంట్ ఉద్యోగం అయిందంటే బిందాస్గా ఉంటాడు. కారణం ఏంటి? నెల నెల జీతం వచ్చింది, రిటైర్ అయ్యే వరకు సరిగా పని చేసినా పని చేయకపోయినా ఎవడేమనడు, ఇలా 1,25,000. సరే, అది మన దౌర్భాగ్యం వదిలేదండి. బట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటంటే, ఉద్యోగులు ప్రైవేటు వాళ్ళకి ఇన్ టైంలో జీతాలు వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సలహాదారులకు జీతాలు వస్తున్నాయి, మంత్రులకు జీతాలు వస్తున్నాయి, ఎమ్మెల్యేలకు ఎంపీలకు జీతాలు వస్తూ ఉన్నాయి. బట్ సామాన్య ఉద్యోగులు ఎవరైతున్నా ప్రభుత్వ ఉద్యోగం, వాళ్ళకి జీతాలు ఇన్ టైంలో రావట్లేదు. మనకు అందుతున్న సమాచారం మేరకు అరౌండ్ 6,000 కోట్ల రూపాయలు దాదాపు వాళ్ళకి జీతాల రూపాయినే వెళ్ళాలట. ఐ థింక్ లాస్ట్ మంత్లో ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యదర్శి సమ్మె ఎవరో ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి మరీ చాలా స్ట్రిక్ట్గా చెప్పున్నాడు, మేము ఉద్యోగులకి జీతాలన్నీ ఇస్తూనే ఉన్నాం, మరి వాళ్ళు ఎందుకు ఈ రకంగా ఇది చేస్తున్నారు, గవర్నర్ దాకా ఎందుకు వెళ్ళారు, మాకు సంజేష్ ఇవ్వాల్సి అది సంథింగ్ లేదంటే అది ఉద్యోగులు ఏమి ఇదేంటే బాబు నేను ఎక్కడొస్తున్నా మాకు ఇన్ టైంలో వాళ్ళు అంటున్నారు. ఇన్ టైంలో వస్తున్నాయి జీతాలని చెప్పే సాక్షి వాళ్ళు, మిగతా వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులు చెప్తారు. మనకు బయట విజువల్స్ చూస్తున్నా, బయట చూస్తున్నా ఉద్యోగుల ధర్నాలు ఏంటి, వాళ్ళ బాధలు ఏంటి ఇవి కనిపిస్తా ఉన్నాయి. నిజాంజులు ఏంటో వీడియో చూస్తున్న మీరే చెప్పండి, ఎందుకంటే మీళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఉంటారు. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అంటే, ఇప్పుడు ఆల్రెడీ 2,000 కోట్లేమో రిలీజ్ చేశారట, ఇంకా 4,000 కోట్లేమో రిలీజ్ చేయాలట. అంటే ఉద్యోగులకు సంబంధించి జీతాలు కొంతమందికే వచ్చాయి, ఇంకొంతమందికి రాల. వాళ్ళు నానా ఇబ్బందులు పడిపోతే ఎప్పుడు జీతం ఎప్పుడు జీతం చూస్తూ ఉన్నారు. ఓకే, ఇది ఒక రకం. తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ ఫేషియల్ రికగ్నిషన్ యాప్ సమ్మె ఏదో తీసుకొచ్చారు వాళ్ళు. ఆల్రెడీ మన జనవరిలోపే అంతా నమోదు చేసుకోవాలట, ఖచ్చితంగా ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా వాళ్ళు ఆఫీస్లో ఉన్నట్టుగా చూపించుకోవాలట. ఇంకా 1,00,000 కండిషన్సే ఉన్నాయి దానికి. ఉద్యోగులు ఏమంటున్నారు, మేముగా దీనికి యాక్సెప్ట్ చేయమని అంటా ఉన్నారు. ఆ టీచర్లు బయోమెట్రిక్ ఐరిష్ లైక్ ఆవేలు టీచర్లు ఇబ్బందులు పడతాం అయిపోయింది, ఇప్పుడు ఉద్యోగులు వంతు. దీనికి సంబంధించేసి ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రత్యేక కార్యదర్శి ఎవరైతున్నారు, థింక్ ముత్యాల రాజు గారు, ఆయన వచ్చేసి హెచ్ఓడీలు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లో ఎవరైతే అందరికి కూడా అలర్ట్ జారీ చేస్తున్నారు, ఆదేశాలు ఇచ్చున్నారు. ఏమని, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే ఈ ఏపీ ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ఏదైతే ఉన్నదో అది ఇన్స్టాల్ చేసుకోవాల్సిందే, దాని త్రూ హాజరు అనేది చూపించుకోవాల్సిందే, అదర్వైజ్ శాలరీ కట్ అయ్యింది. అసలే ఇన్ టైంలో శాలరీ రావట్లా. ఇప్పుడు వచ్చేసి రూల్స్ రెగ్యులేషన్స్, ఓకే గుడ్, రూల్స్ ఉండాలా ప్రభుత్వ ఉద్యోగులకు అన్నప్పుడు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వాళ్ళే అనుసంధానం కర్త కాబట్టి రూల్స్ ఉండాలా, బాధ్యత ఉండాలా, అకౌంటబిలిటీ ఉండాలా. అయితే వాళ్ళు ఏమంటారు, మా పర్సనల్ డేటా రిలేటెడ్ ఏదైనా ఉంటే అది హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది, మేము యాక్సెప్ట్ చేయమని అలా అంటున్నారు. సో ప్రభుత్వ ఉద్యోగుల సంబంధించిన నాయకులు చెప్తున్న వర్షం ఒకలాగుంది, పాలకులు చెప్తున్న వర్షంలో ఒకలాగుంది, సామాన్యులు చెప్పే వర్షం ఒకలాగుంది. సో ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు నానా రకాలుగా ఇబ్బందులు పడతారని నాకైతే అనిపిస్తుంది. జీతాల విషయంలో కావచ్చు, రూల్స్ విషయంలో కావచ్చు, ఇంకా బోలుడన్నీ, ఇంకా ఏ రకాలైన ఇబ్బందులు కానీ పడుతుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.